वेलकम बैक इंद्र कीलाद्रिपै पवित्रोत्सवालु प्रारंभमय्याय मूड रोजुल पाटु ई पवित्रोत्सवालु इंद्र कीलाद्रिपै जरगनुन्नायि प्रति एडादि श्रावण मासंलो पवित्र उत्सवाल कार्यक्रमान्नि अंगरंग वैभवंगा निर्वहिस्तारु तेल्लवारुझामुन 3 गंटलकु अम्मवारिकि सुप्रभातं स्नापनाभिषेकं तर्वात अम्मवारि दर्शनानिकि भक्तुलनु अनुमतिंचारु अम्मवारि नित्य कैंकर्यालु पवित्र उत्सवाल विशिष्टतपै मरिन्नि विवरालु मा प्रतिनिधि लीला अंदिस्तारु लीला इंद्रकीलाद्रि अम्मवारी आलयंलो श्रावण मासं संदर्भंगा पवित्रोत्सवाल कार्यक्रमानि अंगरंग वैभवंगा प्रारंभिंचारु ई रोज उदयं 9 गंटलकि स्नापनाभिषेकं अम्मवारी सुप्रभात सेव अनंतरं अम्मवारी भक्तुलंदरिकी कूडा ई रोज दर्शन सौभाग्यानि कल्पिंचारु असलु प्रति एडादि श्रावण मासंलो पवित्रोत्सवाल कार्यक्रमानि एंदुकु चेस्तारु अनि मात्लाडडानिकि मनतो आलय वैदिक कमिटी सभ्युलु शंकर सांडिल्य गारु उन्नारु वारिनि अडिगि मरिंत समाचारं तेलुसुकुंदां गुरुगारु नमस्तेनंडि प्रति एडादि श्रावण मासंलो ई पवित्रोत्सवाल कार्यक्रमानि एंदुकु निर्वहिस्तु आलय में ఉన్నటువంటి మూల విరాట్ విగ్రహం తో పాటు ఉన్నటువంటి దేవతా మూర్తులందరికీ కూడా ఈ పవిత్రాలను ఎందుకు సమర్పిస్తూ ఉంటారు జయ దుర్గా భవాని దుర్గామలేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాది ఇంద్రకీలాద్రిపై 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా నేడు ప్రారంభమైంది ఈ రోజు ఉదయం 2 గంటలకు అమ్మవారికి స్నాపనాభిషేకం ఆచరించి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అలంకారం చేసి పవిత్రోత్సవాలను ధారణ చేయడం జరుగుతుంది 3 రోజు అస్పృశ్య దోషాలతోటి ఉండేటువంటి దేవాలయాలను కూడా ప్రతి దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు త్రయాష్నిక దీక్షగా ఈ యొక్క పవిత్రోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది అమ్మవారికి 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ పవిత్రోత్సవాల్లో మొదటి రోజు అమ్మవారికి స్నాపనాభిషేకం అలాగే త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఇలా 3 రోజుల పాటు ఎంతో విశేషంగా ఈ పవిత్రోత్సవాలు జరుగుతాయి ఇటువంటి అస్పృశ్య దోషాలు లేకుండా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది పట్టు దారంతో వడికినటువంటి ఈ పట్టు పవిత్రాన్ని అమ్మవారికి ధారణ చేయడం జరుగుతుంది అలాగే ఉత్సవ విగ్రహాలకు ఉపాలయాల్లో ఉండేటువంటి దేవతలకు కూడా ఈ పవిత్రోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తాం 3 రోజుల పాటు ఈ పవిత్రాలు ఆ దేవాలయంలో ఆ దేవత మీద ఉంచి 3వ రోజున హోమాల అనంతరం వాడికి అమ్మవారి కలశం తోటి అభిషేకం చేయించి తర్వాత ఇవన్నీ కూడా పవిత్రాలు భక్తులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ 3 రోజుల పాటు జరిగిన ఈ పవిత్రోత్సవం కేవలం అమ్మవారికి మాత్రమే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అందుకనే ఈ 3 రోజుల పాటు ఏ భక్తుడికి కూడా ప్రత్యేకంగా ఆర్జిత సేవలు గాని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు గాని ఇటువంటివి ఉండవు కాబట్టి ఈ 3 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేకంగా జరిగేటువంటి కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి విశేషమైనటువంటి ఆదరణ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు అందుకుంటారు అంత అంటే గురుగారు పవిత్రోత్సవంలో పవిత్రం అంటే దేనికి అర్థం గురుగారు దేనికి సూచకం అంటే మనకు ఉండేటువంటి అస్పృశ్య దోషాలు మనకే కాకుండా దేవాలయంలోకి అనేక రకాలైనటువంటి దోషాలు తగులుతూ ఉంటాయి అటువంటి దోషాలు పోగొట్టడం కోసమని ఈ పవిత్రాన్ని పవిత్రోత్సవాన్ని నిర్వహిస్తారు ఈ పవిత్రోత్సవం ద్వారా అన్ని విశేషమైనటువంటి హోమాలతోటి అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి పవిత్రాలతోటి అమ్మవారికి ఎటువంటి అమ్మవారికే ఎందుకంటే భగవంతుడికి మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం అది భక్తుడికే చెందుతుంది కాబట్టి అందరూ బాగుండాలని శుభంగా ఉండాలని ఎటువంటి అస్పృశ్య దోషాలు ఎవరికీ ఉండకూడదని చెప్పి ఈ పవిత్రాన్ని నిర్ణయిస్తారు అయితే చూడొచ్చు ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎక్కడకక్కడ కూడా పవిత్రాలను అయితే మాత్రం వేయడం అయితే జరిగింది ఎందుకంటే ఈ పవిత్రోత్సవాల కార్యక్రమాన్ని ప్రతి ఏడాది శ్రావణ మాసంలో నిర్వహిస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో ఈ పవిత్రోత్సవాలను 3 రోజుల పాటు నిర్వహిస్తారు ఈ రోజు ఉదయం 2 గంటల నుంచి అమ్మవారికి స్నాపనాభిషేకం అలాగే సుప్రభాత సేవతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు 3 రోజుల పాటు నిర్విధేయంగా అమ్మవారికి మాలధారణ అన్ని కూడా సమర్పించి పట్టు దారాలతో నేసినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో పవిత్రాలని ఆలయంలో ఉన్నటువంటి ఉత్సవ మూర్తులకు అలాగే దేవతా మూర్తులకు అలాగే మూల విరాటుకు కూడా ధరింపచేస్తారు 3 రోజుల తర్వాత పూర్ణాహృతి కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ముగుస్తుంది అలాగే ఏవైతే ఉన్నాయో పవిత్రాలను అమ్మవారికి సమర్పించినవి కానీ మూల విరాటుతో పాటు ఆలయంలో ఉన్నటువంటి ఉత్సవ మూర్తులకి దేవతా మూర్తులకు సమర్పించినటువంటి పవిత్రాలని భక్తులకే ప్రసాదంగా కూడా అందించడం అయితే జరుగుతుంది దీనివల్ల ఏవైతే ఉన్నాయో దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయని మాత్రం గురువుగారు చెప్తున్నారు కెమెరా పర్సన్ వెంకటేష్ శోతో లీలా ఏబీ ఆంధ్రజ్యోతి ఇంద్రకీలాద్రి నుండి